హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కటిపతంగ్. ఈరోజు హల్దీ రిజర్వాయర్కి వెళ్తున్నామండి. హాయ్ చెప్తావా? నిన్న వర్షం పడింది, ఈరోజు కూడా వర్షం పడేలానే ఉంది. అక్కడ చూడాలి వాటర్ లెవెల్ ఎలా ఉందో. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ అంతా చూపిస్తాను. ఇంట్లో నుంచి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము, ఇక్కడే 5 అయిపోయింది. ఆ లొకేషన్కి వెళ్ళేసరికి 1.5 hours, సో 6:30 to 7 అయ్యేలాగా అనిపిస్తుంది. వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది, వర్షం వచ్చేలానే ఉంది. వర్షం వచ్చే లోపల స్టార్ట్ అయ్యే లోపల అక్కడ ఉండాలి మేము. సియాన్ అన్ని టాయ్స్ తెచ్చుకుంది చూడండి. సో మబ్బులు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. స్కై చూడండి, అసలు మొత్తం మబ్బులు. సియాన్, యూ లైక్ స్కూల్ బస్? స్కూల్కి వెళ్ళాలి మరి, ఓకేనా? ORR అయితే ఎక్కేసినాము. ఇక్కడ టోల్ వచ్చింది, టోల్ దగ్గర వెయిట్ చేయాలి. ఇక్కడ అటు తిరిగినా ORR అయితే ఎక్కుతున్నాము. టోల్ గేట్ నుంచి ఇంకా కరెక్ట్ 1 hour చూపిస్తాను. కార్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. శ్రీధర్ అది ఆన్ చేసుకొని కూల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను పడుకున్నా అనుకుంటున్నారా? క్రూజ్ కంట్రోల్ పెట్టి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా. అసలు ఈవినింగ్ పూట ఈ టైంలో ORR పైన వెళ్ళాలంటే ఆ మజానే వేరుంటుంది. మంచి వైబ్రెంట్ కలర్స్ ఎమిట్ చేస్తూ ఉంటుంది నేచర్ అంతా. మైండ్కి మాత్రం మస్తు పీస్ ఉంటుంది. అసలు ఏది అవసరం లేదు, ఖాళీ ORR పైన ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది. ఏ లొకేషన్ కూడా అవసరం లేదు, బాడీ అంతా రీసెట్ అయ్యి రీఛార్జ్ అవుతుంది. మా బాబు పడుకున్నాడు. వెళ్ళేదారిలో చూడండి, ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్తోని చెట్లు ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనం వెళ్ళేదారిలో ఇది టోల్ ప్లాజా నెంబర్ 2. గంటలలోనే 2 టోల్ ప్లాజాలు. ఏదో అనుకుంటాం కానీ ఇక్కడ దాబాలు రెస్టారెంట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి చెరువు. ఇంతసేపు ఎండ ఉండి ఉండి సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం మామూలుగా పడట్లేదు, ఫుల్ పడుతుంది. క్లౌడ్స్ అయితే పెద్దగా ఏం లేదు కాబట్టి నాకు తెలిసి ఇది ఆగిపోతుందనే అనిపిస్తుంది. ఇక్కడ 350 meters లెఫ్ట్ చూపిస్తుంది. రోడ్డు చూడండి అంత ఎట్లుందో. వర్షం పడుతుంది, ఈ రోడ్ నుంచి పోతున్నాం, మొత్తం ఆఫ్ రోడ్ అవుతుంది. ఆ పైన బ్రిడ్జ్ అవుతుంది, పైన రైల్వే ట్రాక్స్ అనుకుంటా. మొత్తం ఆఫ్ రోడింగ్ అవుతుంది. పొలాలు స్టార్ట్ అయ్యాయి. ఫుల్ వర్షం పడుతుంది.
వర్షం అయితే తగ్గింది, మళ్ళీ ఎండ కనిపిస్తుంది. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో, పాతకాలం ఇల్లు. దయచేసి గూగుల్ని నమ్మి మాత్రం వెళ్ళకండి, పొలంలో ఇలా చిక్కిపోతారు. ఆ పొలం ఎట్లా అంటే ఓన్లీ ఖాళీ మీ వెహికల్ పట్టే అంత ఉంటుంది, రివర్స్ బ్యాక్ తీసుకోవాలంటే చాలా కష్టము. మేము ఆల్రెడీ ఒకసారి వెళ్తే సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాము. సో బ్యాక్ తీసుకొని రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది, నా వెహికల్ అంతా స్క్రాచెస్ పడిపోయినాయి. ఇక్కడ వచ్చిన ప్రతిసారి ఈ లొకేషన్ ఏంటో అసలు పాసిబుల్ అవుతుందో లేదో చూడడానికి తెలియట్లేదు. ఒక అమ్మాయిని అడిగితే తను ఏమంటుంది, వెళ్ళొచ్చు కానీ కారు వెళ్ళలేదు అని అంటుంది. ఇంకో అతను వెళ్తుంది కారు వెళ్ళొచ్చు అని అంటున్నారు. మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఊరుంది కదా అందులోనే వెళ్ళి ఎవరినన్నా కనుక్కొని డైరెక్ట్ వెళ్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ ఏదైనా వే రాంగ్ వే తీసుకుంటే రివర్స్ తీసుకోవడానికి కుదరదు. మళ్ళీ బ్యాక్ టు ఊరు విలేజ్. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పాడు, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇద్దరు ముగ్గురిని అడిగినా కానీ కారు వెళ్తుంది అని అంటున్నారు, అందుకని మెల్లిగా వెళ్తున్నాము ఈ రూట్ నుంచి. కానీ వచ్చేటప్పుడు చీకటి అవుతుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం చూపిస్తుంది డ్యామ్ ఏమో. ఇక్కడ చిన్న చెరువు ఉంది, చెరువులో ఆవులు బర్రెలు అన్ని స్నానం చేస్తున్నాయి ఎండాకాలం. చూసారు కదా రూట్ ఎట్లా ఉందో, కారు వెళ్తుంది అని చెప్పారు, మళ్ళీ భయపడుకుంటూ వెళ్తున్నాము. ఆ రూట్ చాలా చిన్న ఉంది, కారు వెళ్తుందో లేదో అని చెప్పి రివర్స్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయొద్దు అనుకుంటున్నాం, మళ్ళీ టర్న్ తీసేసుకొని. చూడండి ఈ రూట్లో ఈ రివర్స్ తీసుకోవాలంటే ఇంత కష్టం. ఓకే వెళ్ళదు ఇంకా, స్టాప్. ఆగు సీయా శ్రీధర్. స్టాప్. అక్కడ పుట్టు ఉంది చిన్నది, ఆపు శ్రీధర్ ఆపు, అంత ఫాస్ట్ తీసుకోకు, వెళ్ళిపోతుంది ఇంకా. శ్రీధర్ ప్రోగ్ అంతా తీసండి, చూడండి ఇక్కడంతా ఏదో లోతు వాటర్ ఉంది, అందులో దిగితే అంతే కారు అందులోనే పడుతుంది. ఇట్ సైడ్ అంతా పొలం టైప్ ఉంది, ఇంత డీప్ ఉంది. ఇక్కడ ఏదో పుట్ట ఉంది చిన్నది, చూడండి ఇక్కడ అంతా పొలం, మన సన్సెట్ చూసారు కదా. మేము ఎంత కష్టపడుతున్నామో, డెస్టినేషన్ అయితే రీచ్ అవుతలేము, సో ఇంత హార్డ్ వర్క్ చేసినందుకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్. చీకటి అయితే కాదు కదా. ఇప్పుడు మెయిన్ రోడ్ హైవే వరకు పోవాలి కదా, అది కిందకి వెళ్ళి ఇట్లున్నది, అది అది దాటిపోయినాక. థ్యాంక్స్ సార్. మెయిన్ రోడ్ దగ్గర నుంచి వెళ్తే డైరెక్ట్ వెళ్తామంట. ఇక్కడ నుంచి అయితే ఎక్కడో కట్ట దగ్గర వెళ్ళి ఆపేసి కార్ అక్కడ పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళాలి అని అతను చెప్తున్నాడు. ఈ పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారం మేము మళ్ళీ హైవే సైడ్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆ లొకేషన్కి, మేము అనుకున్న లొకేషన్కి వెళ్ళామో లేదో పార్ట్ 2లో చూడండి. ఈ వీడియోకి ఇక్కడే ఎండ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.